హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ మంత్రా ఛానల్. ఇప్పుడు వరకు మన యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అంతేకాకుండా మన వీడియోస్ని చాలామంది లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అండ్ షేర్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఫ్యూచర్లో మన యూట్యూబ్ ఛానల్ మంచి పొజిషన్లో ఉంటుంది. అంతేకాకుండా మన వీడియోస్ యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా బెస్ట్ వీడియోస్ వస్తాయి, సో వాటన్నింటి మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఫ్యూచర్లో మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఎటువంటి కొత్త వీడియో వచ్చినా ఫస్ట్ మీ మొబైల్లోకే వస్తుంది. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో చాలా పేటీఎం ఎర్నింగ్ యాప్స్ గురించి చెప్పాను, సో వాటన్నింటినీ మీరు మిస్ అయ్యింటే ఈ వీడియోకి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా చూడవచ్చు. లేదా మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు అక్కడ అన్ని వీడియోస్ని ఒకే చోట చూడవచ్చు అనమాట. సో ఫ్రెండ్, లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మన మొబైల్లో మెమరీ ఫుల్ అవుతుంటుంది అనమాట. సో వాటిని ఎలా కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి లేదా వాట్సాప్ ద్వారా వచ్చిన వీడియోస్ డూప్లికేట్ అవుతూ ఉంటాయి, సో వాటన్నింటినీ మనం ఎలా ఎరేజ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలో తెలుసుకున్నాం. దానికోసం ఒక యాప్ను కూడా తెలుసుకున్నాం, డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఆ వీడియో కనుక మీరు మిస్ అయ్యింటే ఈ వీడియో లాస్ట్లో కార్డులో పెడతాం, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ వీడియో చూసేటప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి ఎటువంటి యాప్ గురించి కానీ ఎటువంటి టెక్నాలజీ గురించి కానీ నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే ఒక చిన్న ట్రిక్ చెప్దాం అనుకుంటున్నాను. జనరల్గా నేను ఒక పేటీఎం యాప్ గురించి చెప్పినప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్లో నా లింక్ పెట్టుకుంటాను, కాబట్టి దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవుతారు కాబట్టి నాకు ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, మీకు ఎటువంటి ఛానల్ లేదు లేకపోతే ఎటువంటి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసే ఛాన్స్ అనేది లేదు, సో మీకు ఎలా అమౌంట్ వస్తుందని మీరు థింక్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల చాలామంది యాప్స్ని డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. సో దానికోసం నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను, దాని ద్వారా మీరు అమౌంట్ అనేది పెన్ చేయొచ్చు. అదేంటంటే, మనం ఫేస్బుక్ డైలీ ఎన్నో గంటలు వాడుతున్నాం, బట్ దాని నుంచి మనకి వచ్చే ఆదాయం జీరో అనమాట. సో దాన్ని మనం వాడుకొని ఎంతో కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుంటే బెటర్ కదా. సో దానికోసం మీరు చేయాల్సిన వాళ్ళు ఏం లేదు, మీ అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్లో నుంచి కొన్ని గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. గ్రూప్స్ అంటే చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది. సో గ్రూప్ అంటే ఏం లేదు, చాలా తెలుగు గ్రూప్స్ లేకపోతే హిందీ గ్రూప్స్ ఇలా కొన్ని ఫేస్బుక్లో గ్రూప్స్ ఉంటాయి, వాటిలో మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు ఫ్రీగానే, దానికి ఎటువంటి అమౌంట్ ఛార్జ్ చేయరు. సో జాయిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక చిన్న పోస్ట్ క్రియేట్ చేయండి. అది ఎలా అంటే, ఈ యాప్లో మీరు చాలా చూసుంటారు ఫేస్బుక్లో ఈ యాప్లో జాయిన్ అవ్వండి అంత అమౌంట్ తీసుకోండి అని చెప్పేసి కొన్ని లింకులు పెడతారు. సో యాజ్ టీజ్గా మీరు కూడా చేయాల్సిన పని ఏంటంటే యాజ్ టీజ్గా సేమ్ అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. ఈ యాప్లో జాయిన్ అవ్వగానే 30 రూపీస్ పేటీఎం క్యాష్ వస్తుంది, అంతేకాకుండా ఈ యాప్లో పోస్టులు పెట్టి కూడా పేటీఎం క్యాష్ పొందొచ్చు అని ఒక పోస్ట్ని క్రియేట్ చేసి కింద యాప్ లింక్ అని వీడియో లింక్ అనమాట. యాప్ లింక్ అంటే మీ రెఫరల్ లింక్ని కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసి, అండ్ వీడియో లింక్ అంటే మీరు ఎటువంటి వీడియో చేసినా లేకపోతే మన వీడియోని లింక్ పెట్టినా చాలు అనమాట. మన వీడియో లింక్ చూసి వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో తెలుసుకుంటారు అనమాట. యాప్ లింక్ వచ్చేసరికి మీ రెఫరల్ లింక్ పెట్టుకోండి. సో కింద ఎందుకంటే ఒక ఫోటో పెట్టింది, జనరల్గా మీరు ఇటువంటి ఫోటో పెట్టకపోతే మీ పోస్ట్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారనమాట. సో ఇలాంటి ఫోటో పెడితే దానికి అట్లీస్ట్ కొంతమంది కామెంట్స్ అనేది ఇస్తారు, ఆ కామెంట్ ఇవ్వడం వల్ల మన పోస్ట్ అనేది బూస్ట్ అవుతూనే ఉంటుంది. సో అది డైలీ ఎవరో ఒకరు చూడడం ద్వారా లేకపోతే ఎవరో ఒకరికి షేర్ చేయడం ద్వారా లేకపోతే ఎవరో ఒకరు కామెంట్ చేయడం ద్వారా మన పోస్ట్ అనేది డైలీ ఏ డే కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది గ్రూప్ మెంబర్స్కి. సో దాని ద్వారా ఆ పోస్ట్ చదివే వాళ్ళు పైన కొన్ని లింక్స్ ఉంటాయి లేకపోతే కొన్ని మీరు రాసిన మ్యాటర్ ఉంటుంది కదా, అది చదివి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ విధంగా డైలీ మనం ఒక 10 గ్రూప్స్ వరకు రిఫర్ చేసిన, అంటే 10 గ్రూప్స్లో పోస్ట్ చేసినా చాలు, గ్రూప్కి వచ్చి మినిమం ఒక 5,000-10,000 పీపుల్స్ ఉంటారు, దాంట్లో మనకి 5 మెంబర్స్-10 మెంబర్స్ క్లిక్ చేసినా చాలు అనమాట. సో ఈ విధంగా మనం డైలీ ఒక 10 గ్రూప్స్లో జాయిన్ అవుతూ 10 గ్రూప్స్లో పోస్టులు పెడితే చాలు. సో ఇలాంటి ఫొటోస్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఏం లేదు, తెలుగు లాజిక్ పజిల్ ఇమేజెస్ అనుకుంటున్నా కానీ మీకు డైరెక్ట్గా గూగుల్లోంచి వస్తాయి, మీరు వాటిని కాపీ చేసుకొని మీ పోస్ట్లోనే డౌన్లోడ్ చేసుకొని మీ పోస్ట్లో పెట్టేసి డైరెక్ట్గా మీరు పోస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మ్యాక్సిమం 10 గ్రూప్స్లోనే పోస్ట్ చేయండి, అంతకు మించి కానీ ఎక్కువ చేస్తే అది స్పామ్ కింద వచ్చి ఫేస్బుక్ కూడా మీ పోస్ట్ని డిలీట్ చేస్తాడు, ఇన్ కేసు అది కానీ రిపీట్ అవుతా ఉంటే మీ అకౌంట్ని కూడా బ్లాక్ చేస్తాడు. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి, మినిమం ఒక 10 పెట్టండి, అంతకుమించి దాటకుండా చూసుకోండి. సో ఈ విధంగా మన
ఛానల్లో వచ్చే అన్ని పేటిఎం యాప్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ రిఫరల్ లింక్ని ఈ విధంగా పోస్ట్ చేస్తే ఎంతో కొంత అమౌంట్ అనేది మీరైతే ఎర్న్ చేయొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అర్థమైంది కదా మీకు మీ ఫేస్బుక్ గ్రూప్లో ఎలా పోస్ట్ చేయాలి, ఎలా అమౌంట్ అనేది పేటిఎం క్యాష్ అనేది ఎర్న్ చేయాలో తెలుసుకున్నారు కదా. సో ఈ ఫాలో ఈ ట్రిక్ని ఫాలో అయితే మీరు కన్ఫామ్గా అయితే అమౌంట్ అనేది ఎర్న్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్ వచ్చినా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో గురించి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియాలనుకుంటే షేర్ చేయండి. అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బాయ్ బాయ్. జై హింద్.